146 కోట్ల కేంద్ర నిధులు హుష్కాకి నిగ్గు తెలిసిన టీడీపీ మీడియా. ఏపీలో నిధులు దారుమల్లుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో గొంతెత్తి అరుస్తోంది. తాజాగా బీజేపీ కూడా గొంతు కలిపింది. అయితే చంద్రబాబు మాత్రం రోజుకోసారైనా తాను నిప్పు అనే చెబుతుంటారు. తాజాగా టీడీపీ మీడియాని నిప్పు కాదు తుప్పు అని నిరూపించింది. అది ఎలాగంటే విద్యాశాఖలో దాదాపు 146 కోట్ల రూపాయల కేంద్ర నిధులు పక్కదారి పెట్టాయట. కాగ్ దీనిని బయటపెట్టడంతో ఈ టీడీపీ ప్రో మీడియా దీనిపై కథనం ప్రచురించింది. వినియోగ పత్రాలు లేకుండా ఆ నిధుల్ని దారి మళ్లించిన విషయాన్ని బయటపెట్టింది. గత ఏడాది మే నెల వరకు వివిధ కార్యక్రమాలకు 146.34 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారట. ఇంతవరకు వీటికి సంబంధించిన వినియోగ పత్రాలు సమర్పించనే లేదని తేల్చింది. జిల్లా స్థాయిలో సర్వశిక్ష అభియాన్ వద్ద నిధులు ఉండడంతో కొన్ని సమయాల్లో వీటిని ఇతర శాఖలకు అడ్వాన్సులుగా ఇస్తున్న విషయాన్ని గుర్తించారు. ఈ శాఖలకు పాఠశాలలోని విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో కాగ్ ఆశ్చర్యపోయింది. వీటిని రికవరీ చేసి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే సర్వశిక్ష అభయాన్ అధికారులు దీనిని పట్టించుకోకపోవడంతో ఈ అంశం బయటకు వచ్చింది. కేంద్ర నిధుల వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో తమకు అనుకూలంగా ఉండే మీడియానే ఈ అంశాన్ని ఎత్తుచూపడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లిస్తోందని ప్రతిపక్ష వైసీపీతో పాటు బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఇంతకాలం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఎలా సమర్థించుకోవాలో తెలియక మల్లగొల్లాలు పడుతోంది. ఒక్క సర్వశిక్ష అభియాన్లోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లాయంటే మిగిలిన శాఖల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దల సూచన మేరకే అడ్డగోలుగా నిధులను దారి మళ్లిస్తున్నారని, ఈ కారణంగానే కేంద్రం వినియోగ పత్రాలు అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు అధికారులను నిధులు దారి మళ్లించారో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.